हेलो फ्रेंड्स, वेलकम टू रॉकिंग एंड जॉय विथ आरजेस। నేను మీ లక్ష్మీ రమ్యాని। ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేస్తారు। నవదుర్గా సాంప్రదాయం ప్రకారంగా కాళరాత్రి, దశమహావిద్యల ప్రకారంగా ధూమవతి। లక్ష్మి అనగానే ఇరుపక్కల ఏనుగులు నీళ్లు చల్లుతూ ఉంటే తామర పువ్వుల్లో కూర్చుని అభయహస్తంతో ధనరాశిని కురిపిస్తూ ప్రసన్న వదనంతో దర్శనమిస్తుంది। సిరి సంపదలకు ప్రతిరూపం ఈ లక్ష్మి। మహాలక్ష్మి అనగా ఒక యోధురాలు, సింహవాహిని అయి మధుకైటవులను, జంబాసురుణ్ణి సంహరించింది। ఈ ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపం। సృష్టికర్త బ్రహ్మ, ఆయన పని పుట్టించడం, లయం చేసేవాడు శివుడు, మరి పోషణ చేసేవారు ఎవరు? స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు। ఆమె భార్యయే ఈ లక్ష్మీదేవి, భూమాత। మన అందరినీ మోస్తున్న తల్లి ఈ భూమి। అష్టైశ్వర్యములు అనగా రాజ్యము, ధనము, ఇల్లాలు, సంతానం, ధైర్యము, స్థైర్యము, విద్య మరియు వినయము। ఐశ్వర్యము అనగా డబ్బు మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఐశ్వర్యం, సంతానం ఐశ్వర్యం, స్త్రీకి సౌభాగ్యం ఐశ్వర్యం, ఇలా మరెన్నో। ఉన్నదానిలో దానం చేస్తే దానికి మనం ఊహించినంతగా ప్రతిఫలం లభిస్తుంది। దానికి ప్రత్యక్ష సాక్ష్యం శ్రీ కనకధార స్తోత్రం। వందే వందారు మందారం ఇందిరానంద కందలం ఆమందనంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః అని శంకరాచార్యులు స్తోత్రం చేయగా ఆ శ్రీ మహాలక్ష్మి సంతసించిపోయి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది। శ్రీ మహాలక్ష్మి అష్టకం। నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే। నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే। సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే। సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే। ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే। స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే। పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేసి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే। శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే। మహాలక్ష్మాష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమానరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా। ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా। ఇంచకృత శ్రీ మహాలక్ష్మాష్టక స్తోత్రం సంపూర్ణం। నవదుర్గా సాంప్రదాయం ప్రకారంగా కాళరాత్రి ఏకవేణి జపాకర్ణపూరా నగ్నాకరాస్థితా లంబోష్టికర్ణికాకర్ణి తైలాభ్యక్తశరీరిణి వామపాదోల్లసల్లోహలతాకంకటభూషణ బర్ధమూరధ్వజా కృష్ణ కాళరాత్రిర్భయంకరీ। ఈమె శరీర ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది, అందుకే ఈమెకు కాళరాత్రి అని పేరు। ఈమె వాహనం గాడిద, ఈమెకు సువంకరి అని పేరు కూడా కలదు। కాళరాత్రి దేవి నలుపు వర్ణంతో త్రినేత్రాలతో ప్రకాశిస్తుంది। దశమహావిద్యల ప్రకారంగా ధూమవతి, ఈమె రూపం దేవతలందరికీ భిన్నంగా ఉంటుంది। ఈ ధూమవతి దేవి భర్తహీనురాలుగా కనిపిస్తుంది। ధూమం అంటే పొగ, పొగ వంటి వర్ణం కలిగి ఉంటుంది కాబట్టి ధూమవతి. దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి పిలవకుండా వెళ్ళిన సతీదేవి అక్కడ తండ్రి చేత అవమానించబడి ఆ బాధను తట్టుకోలేక సతీదేవి అక్కడికక్కడే యోగాగ్ని సృష్టించుకొని తన శరీరాన్ని ఆహుతి చేసుకుంది. సతీదేవి శరీరం యోగాగ్ని ప్రభావంతో బూడిదగా మారగా ఆ బూడిద నుండి ధూమవతి ఆవిర్భవించి ఇలా మహాశక్తిగా ప్రసిద్ధి పొందింది. ఈ ధూమవతి ఏకాకినిగా భర్తహీనురాలిగా తనకు తానే స్వతంత్రురాలిగా ప్రపంచాన్ని సైతం ఉచ్చాటన చేయగలిగిన సమర్థురాలుగా ప్రసిద్ధి చెందింది. ఈ ధూమవతి తెల్లని చీర కట్టుకుని అభయహస్తంతో వామహస్తంలో చేటను ధరించి చేతులకు కాళ్లకు జపమాలను ధరించి త్రినేత్రంతో ముదిసలి మొహంతో ప్రకాశిస్తుంది. నెలవంకను ఆభరణంగా చేసుకుని ఉంటుంది. ఇవి తప్ప ఎటువంటి ఆభరణములు ఈ అమ్మవారికి ఉండవు. వేదాల్లో ఈమెను అప్రకాశానికి గుర్తుగా, రాత్రిగా చీకటికి ప్రతిరూపమైన తమస్సుగా తమోదేవిగా వర్ణిస్తారు. వెళ్ళగొట్టుట ఈ దేవత యొక్క లక్షణం. ధూమవతి దేవి స్తోత్ర పఠనం వల్ల భక్తుల కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈమె ఉచ్చాటన దేవత. దరిద్రాన్ని, రోగాలు, శత్రువులను దేనినైనా ఈ దేవి ఉచ్చాటన చేస్తుందనటలో సందేహం లేదు. నేటి బతుకమ్మ పాట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు తల్లికి ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో, బతుకమ్మ తల్లికి ఉయ్యాలో, బంగారు గౌరీకి ఉయ్యాలో, మిట్టి తెచ్చేరు ఉయ్యాలో, పసుపు కుంకుమ వేసి ఉయ్యాలో, నీళ్లు పోసి కలిపి ఉయ్యాలో, మిట్టి సిద్ధము చేసి ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు తల్లికి ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో, బతుకమ్మ తల్లికి ఉయ్యాలో, కోట మీద కోట ఉయ్యాలో, ఏడు కోటలు వేసి ఉయ్యాలో, పసుపు కుంకుమ దిద్ది ఉయ్యాలో, కోటల మధ్యాహ్న ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు తల్లికి ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో, బతుకమ్మ తల్లికి ఉయ్యాలో, వెంపాలి చెట్టు వేసి ఉయ్యాలో, నిత్య మల్లె చెట్టేసి ఉయ్యాలో, తులసి చెట్టేసి ఉయ్యాలో, ఒడిబాలు కట్టంగా ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు తల్లికి ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో, బతుకమ్మ తల్లికి ఉయ్యాలో, పండంటి బిడ్డ ఉయ్యాలో, చంకానెత్తుకొనేను ఉయ్యాలో, అతివలందరూ చేరి ఉయ్యాలో, ఐదవ తనము కోరి ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు తల్లికి ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో, బతుకమ్మ తల్లికి ఉయ్యాలో, పసుపు కుంకుమతో ఉయ్యాలో, నిన్ను పూజించేరు ఉయ్యాలో, రోజుకొక్క రకము ఉయ్యాలో, నైవేద్యము పెట్టేరు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు తల్లికి ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో, బతుకమ్మ తల్లికి ఉయ్యాలో, పూల దండలు వేసి ఉయ్యాలో, నిన్ను